వైసీపీ అధినేత జగన్పై ఘాటుగా విమర్శలు గుప్పించారు మరో మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. ప్రజలంతా పండగ చేసుకుంటుంటే బంద్కు పిలుపునివ్వడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బంద్ పిలవడము చాలా దురదృష్టకరము. ఆయనకి ఏమాత్రము రాజకీయ పరిమితి గాని కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నాను. కారణం ఏమంటే ఈ రోజున తెలుగు మాట్లాడే ప్రజలు ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల మంది ఉన్నారు. ఈ 18 కోట్ల మంది ఈరోజు తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. గిడుగు రామ్మూర్తి గారి పుట్టినరోజును గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారము దీన్ని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తూ ఉంటే తెలుగు జాతి గర్వించే ఒక కవి పండితుడు ఒక సంఘ సంస్కర్త పుట్టినరోజు జరుపుకుంటా ఉంటే ఈ రోజున బంద్కు పిలవడము ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నాను. అంటే ఒకే మాట్లాడుతున్నా అంటే ఈయన